తర్వాత మన ముందుకు వస్తున్నటువంటి ముఖ్య అతిథులు శ్రీ నవీన్ కుమార్ గట్టు గారు వీరి శరపంజరం సినిమా మూవీ డైరెక్టర్ మరియు హీరో గారు వీరి యొక్క అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను హలో హలో చెక్ అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ వేదిక ముందు కూర్చున్నటువంటి చిన్నారులు చిన్నారి దేవతలందరికీ వారి తల్లిదండ్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తాండవ కృష్ణ భారతీయ నృత్యోత్సవ కార్యక్రమానికి మీరందరూ ఎంతో దూరం నుంచి ఇక్కడి వరకు రావడం నిజంగా చాలా సంతోషం ముఖ్యంగా ఈ మధ్య అంటే ఈ జనరేషన్ లో తల్లిదండ్రులు ఎలా తయారయ్యారంటే చదువు 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 అని ఉట్టి చదువులు తప్ప బట్టి చదువులు తప్ప ఇంకా ఏం నేర్పించట్లేరు అంటే పిల్లలకు సభ్యత లేదు సంస్కారం లేదు ఏం నేర్పించట్లేరు కానీ ఈ క్లాసికల్ డ్యాన్స్ అంటే ఈ క్లాసికల్ డ్యాన్స్ కున్న ఒక గొప్ప శక్తి ఏంటి అంటే ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల సభ్యత వస్తుంది సంస్కారం వస్తుంది చదువు దానంతట అదే వస్తుంది అవునా కదా ఎందుకంటే మనిషికి ఓపిక అనేది అవసరం మనకు మనకు ఓపిక ఉంటే విజయం అనే శిఖరం మీద కూర్చోబెడతది మన ఓపిక కానీ పిల్లలందరిలో మనం చూసినాం ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు మేకప్ వేసుకొని వాళ్ళ అప్ప నుంచి ఇప్పటివరకు కూడా వెయిట్ చేస్తున్నాడు ఒక డ్యాన్స్ తర్వాత ఒక డ్యాన్స్ అని అదే మనం వెస్ట్రన్ డ్యాన్స్లో ఈ కల్చర్ చూడలేం సార్ కానీ మీ అందరికి చిన్నారులందరికీ కూడా మరొక్కసారి ఆశీస్సులు అదేవిధంగా ముందుగా ఆ చెల్లెల గురించి చెప్పాలి చెల్లెల ఉదయశ్రీ గురించి ఒక మాట చెప్పాలి ఎందుకంటే ఉదయశ్రీ నాకు చెల్లెలు అవ్వడం నిజంగా నా అదృష్టం నేను ప్రతి స్టేజ్ మీద కూడా చెప్పుకునేది అదే మాట ఒకే ఒక మాట చెల్లెలు నాకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే మేము లక్ష్యం కోసం ప్రయాణిస్తున్న మా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల వల్ల నిరాశ నిస్పృహకు లోనైన ప్రతిసారి మా చెల్లెలను గుర్తు తెచ్చుకుంటా నేను ఎందుకంటే మహిళా శక్తి ఎంత అద్భుతంగా ఉంటుందంటే తను ఒంటరిగా స్టార్ట్ చేసి తనతో పాటు ఆ పిల్లల పేరెంట్స్ని ఒక టీమ్గా తయారు చేసుకుని వాళ్ళ ఒక 20 మంది టీం ఆ సోదరి మనులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తన వెనకాల వాళ్ళు నిలబడితే తన ముందు ఉంటే ఒక ఆదిపరాశక్తిలాగా అనిపిస్తుంది నాకు మా చెల్లెలు నేను అందుకే అంటే మేమిద్దరం ఒక కళారంగంలో ప్రయాణిస్తూ ఆ కలమత్తల్లి వడిలో పెరుగుతూ వస్తున్నాం కాబట్టి ఒక మాట చెప్తా నా కవిత్వం భావోద్వేగ భరితం నా చెల్లెల నృత్యం ఆహ్లాద భరితం నా కథలు మనిషి అస్తిత్వ జీవన విధానం నా చెల్లెలు నాట్యం ఆంగిక సాత్విక అభినయాల సాంప్రదాయం నా చేతిలోని కలం మాట్లాడితే నా చెల్లెలు కాలి గజ్జలు మాట్లాడతాయి నిజంగా నాకు చెల్లెలవడం నా అదృష్టంగానే భావిస్తాను నేను ప్రతిసారి అంటే ఇలాంటి స్టేజ్ల మీద మేము మాట్లాడేంత అర్హత ఉందో లేదో మాకు తెలియదు కానీ ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ శ్రీనాథ మహాకవి వారి వంశస్థులు కౌరు శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నిజంగా అంటే సాహిత్యంలో మేము ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ వస్తున్నాం మీలాంటి వారి సలహాలు మాకు ఖచ్చితంగా అవసరం సార్ కూడా పెద్దలు సార్ ఇలా మా ప్రకాష్ గారు అయితే ఇంకొక విషయం చెప్పాలి అంటే సార్ ఇంతకుముందు మన అడ్వకేట్ గారు మాట్లాడినట్టు ఇలాంటి క్లాసికల్ డ్యాన్స్ లేకపోతే ఇలాంటి షోలు అంటే జనాలు రావట్లేదు అందుకే ఈరోజు మేము ఏం చేసామంటే మా అష్టదిగ్బంధనం సినిమా ఆ డైరెక్టర్ గారిని అదేవిధంగా హీరో గారిని కెమెరామెన్ హీరోయిన్ వీళ్ళందరూ ఎందుకంటే పిల్లల్లో కొద్దిగా ఉత్సాహం ఎందుకంటే ఖచ్చితంగా అవసరం సినిమా అనేది కూడా అవసరం ఎందుకంటే సినిమా చెడుని ప్రభావితం చేస్తుంది ఖచ్చితంగా కానీ మంచిని కూడా ప్రభావితం చేస్తుంది అంటే మనం ఏం నేర్చుకుంటామో మనం ఏం ఆలోచిస్తామో మనం ఏది కోరుకుంటామో అదే అవుతాం మనం కోరుకున్నదే మనం అవుతాం మనం కోరుకోకపోతే ఏది కాము మనం కాబట్టి ఈ అష్టదిగ్బంధనం సినిమా ఈ సెప్టెంబర్ 22న రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా డైరెక్టర్ బాబా పియర్ గారు సార్ ఈ సినిమాని ఒక యుద్ధంలా అంటే మనం యుద్ధానికి పోతే మనం అన్నీ మర్చిపోతాం యుద్ధం చేసే సైనికుడు తన ఫ్యామిలీని మిగతా బంధాన్ని బంధుత్వాన్ని అన్నింటినీ మర్చిపోయి యుద్ధం మాత్రమే చేయగలుగుతాడు దేశం కోసం కానీ సినిమా డైరెక్టర్ కూడా అంతే కసితోని ఆ సినిమాని పూర్తి చేయగలుగుతాడు పూర్తి చేయడమే కాదు ఎందుకంటే సినిమాని పూర్తి చేయడం ఎంత కష్టమో నాకు తెలిసి ఒక సినిమా చేశాను కాబట్టి కానీ రిలీజ్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఆ సినిమాని పూర్తి చేసి సెప్టెంబర్ 22న మన అందరి ముందుకు థియేటర్లోకి తీసుకురాబోతున్నారు సార్ మీకు మా తాండవ కృష్ణ నృత్య అకాడమీ తరఫున మా అందరి తరఫున మీకు ఒకసారి కంగ్రాచులేషన్ సార్ ఈ సినిమాలో నాకు కూడా ఒక మంచి వేషం ఇచ్చారు సార్ అంటే ఒక విలన్ రోల్ ఇవ్వడం జరిగింది అది కూడా చాలా బాగుంటుంది చూస్తే తిట్టుకుంటారు నన్ను
మా హీరో గారు సూర్య భరత్ చంద్ర. అంటే ఈ రోజున్న పరిస్థితులలో సినిమా ఇండస్ట్రీలో హీరో అవ్వడం అనేది చాలా కష్టం. అయినా కూడా ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ఒక స్టార్ హీరోకు తగ్గకుండా తను అన్నీ, మీరు సినిమా చూస్తే తన టాలెంట్ అర్థమవుతుంది. మా హీరోయిన్ ఎంత అందంగా ఉందో అంత అభినయం కూడా ఉంటుంది. మీరు రేపు పొద్దున ఆమె సెల్ఫీలు అడిగితే ఇచ్చే పరిస్థితి దొరకకపోవచ్చు. మా బాబు కెమెరామెన్, ఆ సినిమా కెమెరామెన్ కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేసినటువంటి కెమెరామెన్. ఈ సినిమాకు కూడా డీఓపీగా మా బాబా గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఇంకా పెద్దలందరూ కూడా, నాకు కొంతమంది పేర్లు తెలియకపోవచ్చు, నాట్య గురువులు ముఖ్యంగా వీరిని మనం వీళ్ళని ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళది ఈ ప్రోగ్రాం మాది కాదు కదా. ఎందుకంటే నాట్య గురువులు అంటే గురువులు ఎలా ఉండాలంటే గురువులు గుణవంతులై ఉండాలన్నట. గురువులు గుణవంతులై ఉన్నప్పుడే విద్యార్థులు శిష్యులు అదృష్టవంతులవుతారు. ఎందుకంటే అంటే ఈరోజు ఈ సమాజంలో ఒకప్పటి విద్యా వ్యవస్థ లేదు. ఒకప్పటి విద్యా వ్యవస్థ చేతిలో కర్ర ఉన్నప్పుడే విద్యార్థులు సక్రమంగా బడికొచ్చిళ్ళు చదువుకున్నారు, ప్రయోజకులయ్యారు. ఆ కర్ర విరిగింది, తల్లిదండ్రులు ఎట్లున్నారంటే కొడితే ఎందుకు కొడతారా భయ అని చెప్పి చెల్లు చేసే పరిస్థితి ఉంది. కానీ నిజంగా గురువులు కనుక గుణవంతులైతే, అంటే నేను ఉదాహరణకు చెప్తా, ఉదయశ్రీని తీసుకుంటా, తను ఎంత అంటే తను ఎక్కడెక్కడ ఏ ఏ వేదికల పైన తను నృత్యం చేసిందో తన స్టూడెంట్స్ని కూడా ఆ వేదికల పైన ఖచ్చితంగా నృత్యం చేయించాలి అని పట్టుదలతో అన్ని వేదికలపై చేపిస్తూ మలేషియా కూడా తీసుకెళ్ళింది, నెక్స్ట్ శ్రీలంక కూడా తీసుకెళ్తుంది. నేను చెప్తున్నా కదరా, గతి కొద్ది రోజుల నువ్వు ప్రపంచాన్ని మొత్తం చుట్టి రావాలి, నీకు పద్మశ్రీ అవార్డు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అష్టదిగ్బంధనం టీం ప్రమోషన్లో ఉంది కాబట్టి వాళ్ళు మనందరి కోసం, మనందరం ఉత్సాహపరచడం కోసం రావడం జరిగింది. వారు నెక్స్ట్ ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉంది, అందుకే వాళ్ళు కొంచెం తొందరపడతాం, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్నయ్య. చతుష్టి కళలు అంటారు, 64 కళలు ఉన్నాయి. అందులో సినిమా, ఇంతకుముందు హీరో గారు చెప్పినట్టుగా మా అన్నయ్యలో ఉన్నటువంటి రచయిత అయి ఉండొచ్చు, దర్శకుడు అయి ఉండొచ్చు, లేదు అంటే కవి అయి ఉండొచ్చు. ఇలా ప్రతి కళకి కూడా కావాల్సింది ఓపిక. కళలు ఎక్కడైతే ఆదరించబడతాయో అక్కడే సృజనాత్మకత అనేది సమాజంలో పెంపొందించబడుతుంది. సృజనాత్మకత ఎక్కడైతే పెంపొందించబడుతుందో అక్కడే విలువలు అనేవి నిలబడతాయి అనేది నా ఉద్దేశం. అష్టదిగ్బంధనం టీంకి మనస్ఫూర్తిగా మరొకసారి మా ఆర్గనైజేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.